బహుజన అభ్యుదయ కోసం నిర్విరామంగా నిరంతరంగా కొట్లాడుతున్న మందకృష్ణ మాలిక గారి ఎంఆర్పిఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజు మనతో పాటు సిద్దిపేట సైన్యం వారి సైన్యం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. నమస్తే. ముందుగా టిఎస్ 24 ఛానల్ నుండి అందరికీ సామాజిక ఉద్యమవాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29 సంవత్సరాలుగా అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రమైనటువంటి అంబేద్కర్ సర్కిల్ లో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎస్సీ ఏబీసీ వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఈ రోజు 29 సంవత్సరాలుగా పురుడు వసుకోవడం జరిగింది. సుమారుగా దాదాపు 3 దశాబ్దాలుగా సుదీర్ఘమైన పోరాటం గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో కొనసాగుతా ఉంది. మందకృష్ణ మాది గారి నాయకత్వంలో కొనసాగుతున్న వర్గీకరణ సామాజిక న్యాయం కోసం జరుగుతున్న వర్గీకరణకు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. తక్షణమే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై తాడపేర తెలుసుకోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజంలో అత్యంత వెనుకబడి అన్యాయానికి అవమానానికి ఉరై ఆత్మగౌరవానికి దూరమైనటువంటి సబ్బండ కులాలను ఏకతాటిపై 28 సంవత్సరాలుగా ఒక ఉద్యమంగా తీసుకొచ్చి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక సబ్బండ వర్గాలకు అణచివేత గురైన వాళ్లను సమాజంలో తీసుకొచ్చి ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సబ్బండ వర్గాలు చైతన్యించి మరి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు సామ్రాట్ ప్రకాష్ మాదిగ, సిద్దిపేట జిల్లా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్. ఈరోజు ఎంఆర్పిఎస్ 28వ సంవత్సరం నుంచి 29వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా అదేవిధంగా 59వ సంవత్సరానికి అడుగుపెట్టిన మందకృష్ణ మాదిగ గారికి టిఎస్ 24 తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే భారత రాజ్యాంగంలో కల్పించబడిన 15% రిజర్వేషన్ను అదే రిజర్వేషన్ను 15% ఒకే వర్గం దోపిడీ గురైనప్పుడు దానికోసం ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994వ సంవత్సరంలో 15 మంది యువకులతో స్టార్ట్ అయిన ఉద్యమాన్ని 29 సంవత్సరాలుగా మందా గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో 29 సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎంఆర్పిఎస్ నుంచి ఈరోజు 29 సంవత్సరాలు పురుడు పోసుకునే సందర్భంగా ఒకే ఒకటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే సామాజిక న్యాయం కోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మాత్రమే సామాజిక ఉద్యమాన్ని, ఇది ఒకటి మాత్రమే సుదీర్ఘమైనటువంటి ఉద్యమం జరిగింది. అల్టిమేట్ అంతిమంగా రాజ్యాధికారం సాధించే విధంగా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఏదైతే ఏబిసిడి లక్ష్యం కోసం జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణ అంశాన్ని ఇమీడియట్ గా పార్లమెంట్ లో సాధించే విధంగా ఒక కార్యాచరణ అతి త్వరలో రూపొందిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వంపై తాడోపేడ తెలుసుకోవడానికి మాదిగ మాదిగ ఉప్పుకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీజేపీ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అదే కోణంలో ఏదైతే వర్గీకరణ తర్వాత మహానుభావులు కోరుకున్నటువంటి రాజ్యాధికారం దిశగా ప్రయాణించడానికి ఈ సమాజంలో ఉండబడేటువంటి అణచివేతకులైనటువంటి కానీ అన్ని వర్గాలు సబ్బండ వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కలుపుకొని మాజీన రాజ్యాధికారం కోసం దిశగా ప్రయాణించి రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ 29వ అనుభవ సందర్భంగా సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. 28 సంవత్సరాలుగా నిర్విరామంగా మందకృష్ణ మాదిగ గారు కొట్లాడుతున్నారు. మీరు గతంలో సాధించిన విజయాలు ఏంటి, ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు? 1994 జూలై 7వ తారీఖు నాడు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో ఒక 20 మంది యువకులతో ఏర్పాటు చేసిండు మందకృష్ణ మాది గారు. ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేసిండే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు 15% రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. ఈ 15% రిజర్వేషన్ ఆయా జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని వర్గాలకు సమాన వాటా జరగాలని చెప్పి ఆ లక్ష్యం కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం ఏదైతే బీసీలో ఏబిసిడి కేటగిరైజేషన్ ఎట్లయితే ఉందో ఎస్సీలో కేటగిరైజేషన్ కోసం ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా పనిచేస్తా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో మీ ప్రస్తారం మీద ఉండబోతూ అన్నారు కాబట్టి రెండో అంశం ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనగన్న వర్గాల రాజ్యం రావాలని చెప్పి మహానుభావులు కోరుకున్నటువంటి రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని చెప్పి ఎక్కడైతే అణచివేత గురైనటువంటి అనగన్న వర్గాలను చైతన్యం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరినీ చైతన్యం చేసి రాజ్యాధికారం దిశగా ప్రయాణించడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి అనగన్న వర్గాలందరూ కంకణబద్ధులు అవుతారని చెప్పి సందర్భంగా మేము మా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం.